మొదటి శుక్రవారం ఇలా పూజిస్తే అప్పుల బాధలు తొలగించి లక్ష్మీదేవి సిరి సంపదలు కురిపిస్తుంది. శ్రావణ మాసం ఆగస్టు 17 నుండి మొదలవుతుంది. ఇది సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. ఈ మాసం ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయో అన్ని శుక్రవారాలు అమ్మవారులను పూజించండి. మొదటి శ్రావణ మాస శుక్రవారం 18వ తేదీన వస్తుంది. ఈ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించాలి. అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పువ్వులు నగలు వేసి అలంకరించుకోవాలి. పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలా బొట్టు పెట్టుకుని గాజులు పసుపు పెట్టుకుని ఉండాలి. ఎప్పుడూ వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి. మీ వద్ద కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి. ఈ దీపాన్ని కూడా ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి. ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వద పొడిని పూజలో చెల్లండి. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేయండి. ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టండి. అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకి యాలకల మాల వేసుకుంటే అప్పుడు బాధలు తీరుతాయి. ఇవి 9, 11, 21 మాలగా కుచ్చి వేసుకోవాలి. ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నాన్ వెజ్ తినకూడదు. ప్రతి వారం కలసం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి. అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి. ఆ తర్వాత 9 యాలకలు కూడా అందులో వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బుల్లో వేయండి. ఆర్థిక ఖర్చులు తగ్గుతాయి. పూజలో పెట్టిన డబ్బులు యాలకలు మరుసటి రోజు బీరువాలో దాచుకోండి. యాలకలను పర్సులో వేసుకోండి, అలాగే హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి. అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.